హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కుంభ మేళా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒకే చోట చేరుకునే యాత్ర. 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ యాత్ర ప్రపంచంలోనే అతిపెద్దది. స్పేస్ నుంచి తీసిన ఇమేజెస్లో కూడా ఈ గ్యాదరింగ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇప్పుడు మనం ఈ యాత్రకి సంబంధించిన మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. కుంభ్ అంటే ఒక కలశం లేదా కుండ అని అర్థం. మేళా అంటే జాతర లేదా కూటమి. మైథాలజీ ప్రకారం దేవతలకు మరియు రాక్షసులకు అమృతం కోసం దాదాపు 12 రోజులు 12 రాత్రుల యుద్ధం జరిగింది. ఈ యుద్ధకాలం దాదాపు మానవ జీవితంలో 12 సంవత్సరాల కాలం. ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు అమృతం ఉన్న కుండని తీసుకొని వెళ్తున్నప్పుడు భూమి మీద 4 చోట్ల చిలకరించాడని హిందువుల నమ్మకం. ఆ 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిన్ అండ్ హరిద్వార్. అందుకే ఈ 4 ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభ మేళా జరుపుతారు. 12 సంవత్సరాలకు ఒకసారి అంటున్నారు, కానీ 2013లో కుంభ మేళా జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2019లో అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో జరగబోతుంది అని అంటున్నారు. అది ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ మేళాని ఈ రకంగా నిర్వహిస్తారు. మొదటిది మహాకుంభ మేళా, రెండోది పూర్ణ కుంభ మేళా, మూడోది అర్ధ కుంభ మేళా, నాలుగోది మగ్ కుంభ మేళా. మొదటిగా మనం పూర్ణ కుంభ మేళా గురించి తెలుసుకుందాం. ఈ కుంభ మేళా 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుపుతారు. హరిద్వార్లో జరిగిన 3 సంవత్సరాల తర్వాత మరియు నాసిక్లో, ఉజ్జయిన్లో జరగబోయే 3 సంవత్సరాల ముందు ప్రయాగ్రాజ్లో పూర్ణ కుంభ మేళాని జరుపుతారు. మహాకుంభ మేళా ఇది 12 పూర్ణ కుంభ మేళాల తర్వాత జరుపుతారు. అంటే ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి ఒక మహాకుంభ మేళా వస్తుంది. అర్ధ కుంభ మేళా దీనిని ప్రతి 2 పూర్ణ కుంభ మేళాల మధ్య వ్యవధిలో జరుపుతారు. అంటే పూర్ణ కుంభ మేళా జరిగిన 6 సంవత్సరాల తర్వాత అర్ధ కుంభ మేళా జరుగుతుంది. ఈ అర్ధ కుంభ మేళాని అలహాబాద్ మరియు హరిద్వార్లో మాత్రమే నిర్వహిస్తారు. మగ్ కుంభ మేళా దీనిని మినీ కుంభ మేళా అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి త్రివేణి సంగమం ఒడ్డున జరుగుతుంది. సన్ మరియు జుపిటర్ ఉన్న పొజిషన్స్ ఆధారంగా కుంభ మేళా జరిగే సమయం మరియు ప్రాంతం నిర్ణయించబడుతుంది. 2013లో 2 నెలల పాటు జరిగిన ఈ కుంభ మేళాలో దాదాపు 12 కోట్ల ప్రజలు ఈ పవిత్ర స్నానాన్ని చేశారని అంచనా. ఇప్పుడు మనం 2019లో జరగబోయే అర్ధ కుంభ మేళా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2013లో ప్రయాగ్రాజ్లో పూర్ణ కుంభ మేళా జరిగింది. కావున ఇప్పుడు 2019లో అర్ధ కుంభ మేళా జరగబోతుంది. అంటే పూర్ణ కుంభ మేళా జరిగిన 6 సంవత్సరాల తర్వాత అర్ధ కుంభ మేళా జరగబోతుందని అర్థం. 2019 జనవరి 15 నుంచి మార్చ్ 4 తారీఖు వరకు అర్ధ కుంభ మేళా జరగబోతుంది. ఈ కుంభ మేళా ఏర్పాట్ల కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దాదాపు 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కుంభ మేళా కోసం గవర్నమెంట్ 800 స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసింది. దాదాపు 2,500 హెక్టార్స్ల టెంపరరీ సిటీని తయారు చేశారు. అందులో 122,000 టాయిలెట్స్ మరియు 4,200 టెంట్స్ అరేంజ్ చేశారు. ఇందులో సింపుల్ డార్మిటరీ టెంట్స్ నుంచి 5-స్టార్ టెంట్స్ ఉంటాయి. ఇవి చూడడానికి స్విస్ కాటేజెస్ టైప్లో హట్స్లా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అలహాబాద్ని చేరుకోవడానికి చాలా తక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి. దొరికితే ఓకే, లేకపోతే వారణాసి లేదా లక్నో ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళొచ్చు. రైల్వేస్లో అయితే విజయవాడ మరియు సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. కార్లో వెళ్ళే వాళ్ళకైతే శ్రీనగర్ కన్యాకుమారి హైవే NH44 ఈజ్ ద బెస్ట్. ఇది ఫ్రెండ్స్ కుంభ మేళా గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం కిందున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.